మన దేశంలో పూర్వకాలం నుంచి ఎన్నో వేల దేవాలయాలు ఉన్నాయి. అయితే వాటిలో కొన్ని ఆలయాల్లోని రహస్యాలు ఇప్పటికి కూడా అంతు చిక్కని రహస్యాలుగానే ఉన్నాయి. ప్రతి రాష్ట్రంలో కూడా ఎన్నో దేవాలయాల్లో రహస్యాలను ఇప్పటికి ఎవరూ కనిపెట్టలేకపోయారు. ఇలాంటి మిస్టరీలను చూసి విదేశాల్లో ఉండేవారు కూడా నేరుగా వచ్చి ప్రత్యక్షంగా చూసి ఆశ్చర్యపోతున్నారు. ఇలాంటి ఒక మిస్టీరియస్ టెంపుల్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము. మన దేశంలో ఉన్న అతి ప్రాచీనమైన పురాతనమైన దేవాలయాలలో వారణాసిలోని తెలబందేశ్వర్ మహాదేవి ఆలయం ఒకటి. ఈ దేవాలయము 2000 సంవత్సరాల కిందటనే స్వయంభూగా వెలిసిందట. ఈ ఆలయంలో ఉన్న ప్రత్యేకత, శివలింగము యొక్క పరిమాణము రోజు రోజుకు పెరుగుతూ ఉంటుంది. ప్రస్తుతము ఈ శివలింగము 3.5 అడుగులుగా పైకి కనిపిస్తుంది, కానీ లోపల 20 అడుగుల వరకు ఉండవచ్చని సైంటిస్టులు భావిస్తున్నారు. దీనిపైన సైంటిస్టులు పరిశోధన కూడా చేశారు. శివపురాణంలో కూడా ఈ ఆలయాన్ని గురించి చెప్పబడింది. పైకి మాత్రము 3.5 అడుగులు కనిపించే ఈ శివాలయము భూమిపైకి 20 అడుగుల కింద ఉందని చెప్పుకోవడం జరుగుతున్నది. హారతి సమయంలో ఆ దేవదేవుని దర్శించుకున్నట్లయితే జన్మ ధన్యమైపోయినట్లే. ఈ ఆలయానికి సమీపంలో అనేక పర్యాటక ప్రదేశాలు కూడా ఉన్నాయి. వాటిలో అస్సీ ఘాట్, బనారస్ హిందూ యూనివర్సిటీ, దర్బాంగ్ ఘాట్, దుర్గా ఆలయము, హనుమాన్ ఘాట్, కాశీ విద్యాపీఠము, మణికర్ణికా ఘాట్ ఇవన్నీ కూడా ఈ ఆలయానికి దగ్గరలోనే ఉన్నాయి. కాశీ వెళ్ళినప్పుడు తప్పనిసరిగా ఈ ఆలయాలన్నింటినీ చూసినట్లయితే మన జన్మ ధన్యమైపోతుంది. ఈ ఆలయాన్ని దర్శించడానికి అనువైన సమయము అక్టోబర్ మరియు మార్చి మధ్యలో ఉంటుంది. హైదరాబాద్ నుంచి తెలబందేశ్వర్ ఆలయాన్ని చేరటానికి రోడ్డు మార్గం ద్వారా 24 గంటలు పడుతుంది. విమాన మార్గం ద్వారా కనుకైతే 2 గంటల 5 నిమిషాలు పడుతుంది. వారణాసిని విమాన రైలు రోడ్డు మార్గాల ద్వారా మనకు ఏది కావాలంటే దాంట్లో వెళ్ళొచ్చు. ఎప్పుడైనా వీలైనప్పుడు తప్పనిసరిగా దర్శించాల్సిన పుణ్యక్షేత్రాలలో ఈ తెలబందేశ్వర్ ఆలయం కూడా ఒకటి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.